విశాఖ జిల్లా నర్సీపట్నంలోని సీతారామ స్వామి దేవాలయం ఆస్తులను దేవాదయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు। పాత బస్ స్టాండ్ సమీపంలో 13 సెంట్ల విస్తీర్ణంలోని కొన్నాలుగా ఆక్రమణదారులు చెరలో ఉన్న మూడంతస్తుల పక్క భవనం కారం మిల్లు రేకుల షెడ్డును అధికారులు ఖాళీ చేయించారు। నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 2న చివరగా నోటీసులు ఇచ్చామని జిల్లా దేవాదయ శాఖ అధికారులు తెలిపారు। 2001 నుంచి ఆక్రమణదారులు స్థిరాస్తిగా భావించి అనుభవిస్తున్నారని తెలిపారు। अति पुरातन आलय आलय आस्तु अन्याक्रांत दाने देवालय शाख वूर्ति वील पै छत्या चर्क को कार्यक्रम चुनारे आलया की पूलमाण्य कई सैंटल पात बस स्टाड इव्वा उ अभी वाल हाउसिंग कटी देवालय शाख वो वाल खाड़ी चेयरना वार तरफ एदो रामया की एदो चित अभी सिंहाचल देवस्था आलय आस्त परम अला ఇది 2వ తారీఖు నేను ఇచ్చిన నోటీస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నా వాళ్ళ కాపీ కూడా సిగ్నేచర్ కూడా పెట్టారు సో నిన్నడగా మొన్నడగా కాదండి 2001 2001 అంటే దాదాపు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేవుడి ప్రాపర్టీని అన్యగ్రాంతం చేసేసుకొని ఆయన తీసేసుకొని మూడంతస్తుల బిల్డింగ్ కట్టాడు ఎవరి పర్మిషన్ లేకుండా కట్టాడు ఎక్కడికైనా పోయినా కూడా ఎక్స్పర్ట్ ఆర్డర్ అని అంటా ఉన్నాడు ఎవరికీ కూడా ఇంటిమేషన్ లేకుండా చేశాడు అట్ ద సేమ్ టైం మేము మా స్పెషల్ యాక్ట్ ప్రకారం एपी एंडोमेंट ट्रिब्युनल के लिए आर्टी